నమస్కారము. ఈరోజు మనం కొన్ని అష్ట వినాయక క్షేత్రాల గురించి తెలుసుకుందాము. అష్ట వినాయక క్షేత్రాలు స్థల పురాణంలో ఆలయ నిర్మాణంలో విగ్రహ రూపంలో వేటి ప్రాశస్త్యం వాటిదే, కానీ అన్నీ స్వయంభూలే కావటం ఆ గణపతుల వైశిష్టం. అందుకే ఒకే యాత్రలో ఆ ఆలయాలన్నింటినీ సందర్శించటం ముక్తిదాయకంగా భావిస్తారు భక్తులు. ఇప్పుడు అష్ట వినాయక క్షేత్రాలలో మయూర గణపతి క్షేత్రం గురించి తెలుసుకుందాం. శాస్త్ర ప్రకారం అష్ట వినాయకుల్లో ముందుగా భారామతి తాలూకాలోని మోర్గ్రావ్ గ్రామంలో వెలసిన మయూరేశ్వరుణ్ణి దర్శించాలి అంటారు. ఇక్కడ వినాయకుడు మూషక వాహనం మీద కాకుండా మయూరాసనుడై దర్శనమిస్తాడు. మయూరం అంటే నెమలి. పూర్వం సింధురాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంత ప్రజలను తీవ్రంగా హింసిస్తూ ఉంటే మునులు దేవతలను వేడుకోగా వినాయకుడు మయూరాసునుడై వచ్చి ఆ రాక్షసుని సంహరించాడట. అందుకే ఇక్కడ స్వామిని మోరేశ్వర్ అని కూడా అంటారు. పాండవులు ఈ వినాయకుని పూజించారని, అసలైన ఆ ప్రతిమ ప్రస్తుత విగ్రహానికి వెనక ఉందని చెబుతారు. దూరానికి 4 మినార్లతో మసీదులా కనిపించే ఈ ఆలయాన్ని బహమనీయుల కాలంలో నిర్మించారు. మొఘల్ చక్రవర్తుల దాడుల నుంచి తప్పించుకునేందుకే అలా కట్టారట. అసుర సంహారం గావించిన స్వామి కాబట్టి ఈ క్షేత్రంలో వినాయక చవితితో పాటు విజయదశమి వేడుకలు కూడా వైభవంగా జరుపుతారు. ఇప్పుడు సిద్ధి వినాయక క్షేత్రం గురించి తెలుసుకుందాము. 8 క్షేత్రాల్లో ఇక్కడ మాత్రమే కుడివైపు తొండంతో గణేశుడు దర్శనమిస్తాడు. సిద్ధి బుద్ధిల సమేతంగా కొలువుదీరిన ఈ లంబోదరుణ్ణి విష్ణుమూర్తే స్వయంగా ప్రతిష్ఠించి ఆలయం నిర్మించాడన్నది స్థల పురాణం. పూర్వం శ్రీ మహావిష్ణువు మధుకైటబులనే రాక్షసులను అంతమొందించేందుకు వినాయకుడి సాయాన్ని తీసుకున్నాడట. ప్రతిగా సృష్టించినదే ఈ ఆలయం. అహ్మద్నగర్ జిల్లాలోని శ్రీగొండ పట్టణ సమీపంలోని చిన్న కొండ మీద ఉన్న ఈ ఆలయాన్ని తరువాత పేష్వాలు నిర్మించారు. ఇక్కడ వినాయకుడికి ఒక ప్రదక్షిణ చేయటం అంటే కొండను చుట్టాల్సిందే. దాదాపు 30 నిమిషముల సేపు పడుతుంది. అయినా కార్యసిద్ధి వినాయకుడిగా భావించి భక్తులు ప్రదక్షిణలు చేసి తమ మొక్కును తీర్చుకుంటారు. ఇక ఇప్పుడు బల్లాలేశ్వరుని గురించి తెలుసుకుందాము. అష్టక్షేత్రాల్లో ఓ భక్తుడి పేరును వెలిసిన వాడే పాలీలోని ఈ బల్లాలేశ్వరుడు. పల్లీపూర్కి చెందిన కళ్యాణ్ సేట్కి కొడుకైన బల్లాల్ స్నేహితులతో కలిసి అడవిలోకి వెళ్ళి ఓ రాతి వినాయకుణ్ణి నిత్యం పూజించేవాడట. దాంతో రోజూ ఆలస్యంగా ఇంటికి వస్తున్న పిల్లల్ని చూసి తల్లిదండ్రులు సేట్కి చెప్పగా కోపం పట్టలేక అతను పిల్లాన్ని చెట్టుకి కొట్టి కడతాడట. అపస్మారక స్థితిలో కూడా బల్లాల్ గణేశుణ్ణి స్మరించగా స్వామి ప్రత్యక్షమై కట్లు విడిపించి ఆ బాలుడి కోరిక మేరకు అక్కడే ఉన్న ఓ పెద్ద రాతిలోకి ఐక్యమవుతాడు. ప్రస్తుతం ఆలయంలోని విగ్రహం అదేనని చెబుతారు. విగ్రహ రూపం కూడా ఆలయానికి వెనుక ఉన్న కొండని పోలి ఉండటం ఇక్కడ విశేషం. ఇక్కడ వినాయకుడికి మోదకాలు కాకుండా బేసన్ లడ్డు ప్రసాదంగా పెడతారు. పూర్వకాలం నాటి చెక్క ఆలయాన్ని తర్వాత రాతి ఆలయంగా నిర్మించారు. దీని వెనుకే దుండి వినాయకాలయం కూడా ఉంటుంది. బల్లాల్ తండ్రి విసిరికొట్టిన విగ్రహమే ఈ దుండి వినాయకుడు. అందుకే అక్కడ స్వామి పడమటి దిశగా మనకు కనిపిస్తాడు. భక్తులు ముందుగా దీన్ని దర్శించాకే బల్లాల్ విగ్రహాన్ని పూజిస్తారు. ఇప్పుడు వరద వినాయక క్షేత్రం గురించి తెలుసుకుందాము. పూణేకి సుమారు 80 కిలోమీటర్ల దూరంలోని మహత్ క్షేత్రంలో వెలసిన స్వామి వరద వినాయకుడిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన రుక్మాంగదుడనే మహారాజు ఓసారి ఈ గ్రామంలోని వాష్ణకవి ఋషి దర్శనార్థం వస్తాడట. ఋషిపత్ని ముకుందరాజును చూసి మనసు పడుతుంది. రాజు తిరస్కరించి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంద్రుడు రాజు రూపంలో
వస్తాడట. ఆ కలయిక వల్ల గృస్మంధుడు పుడతాడు. పెరిగి పెద్దయ్యాక తన జన్మరహస్యాన్ని తెలుసుకొని అందరి పాపాలు తొలగిపోయేందుకు గణపతిని ప్రార్థిస్తాడట. ఆ భక్తికి మెచ్చి అక్కడే స్వయంభూగా వెలిసిన వరద వినాయకుడిగా సుప్రసిద్ధమయ్యాడు స్వామి. ఈ గుడిలోని దీపం 1892 నుంచి అఖండంగా వెలుగుతూనే ఉంది. భక్తులు స్వయంగా స్వామికి తమ కానుకలు సమర్పించుకునే వెసులుబాటు ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. ఇప్పుడు చింతామణి గణపతి క్షేత్రం గురించి తెలుసుకుందాము. చింతామణి గణపతిగా భక్తులు నీరాజనం అందుకుంటున్న ఈ ఆలయం పూణేకి 22 కిలోమీటర్ల దూరంలో ధేవూర్ గ్రామంలో ఉంది. పూర్వం కపిల మహాముని దగ్గర భక్తుల కోరికను నెరవేర్చే చింతామణి ఉండేదట. ఓసారి ఆ ప్రాంతాన్ని పాలించే అభిజిత్ మహారాజు కొడుకు గుణ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆ మణి ప్రాశస్త్యాన్ని గురించి దాన్ని అపహరిస్తాడు. అప్పుడు ఆ ముని గణపతి సహాయంతో యుద్ధం చేసి తిరిగి మణిని పొంది కదంబ చెట్టు కింద ఉన్న వినాయకుడి మెడను అలంకరింపజేస్తాడట. అప్పటి నుంచి ఆ ఊరు కదంబనగర్గాను స్వామి చింతామణి వినాయకుడిగాను పేరు పొందాడు. పేష్వాల కాలంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు గిరిజాత్మజ్ వినాయక్ క్షేత్రం గురించి తెలుసుకుందాము. లేన్యాది పర్వతం మీది బౌద్ధ గుహల సముదాయంలో కొలువుదీరిన వాడే ఈ గిరిజాత్మజుడు. పార్వతీదేవి కుమారుడు అని అర్థం. పూణేకి 90 కిలోమీటర్ల దూరంలోని ఈ ఆలయాన్ని సందర్శించాలంటే 307 మెట్లు ఎక్కాలి. స్తంభాలు లేకుండా ఏకరాతి కొండనే ఆలయముగా మలిచి మెట్లు నిర్మించారు. పుత్రుడి కోసం దాదాపు 12 ఏళ్ళు తపస్సు చేసి తరువాత నలుగు పిండితో చేసిన బాలగణపతికి ప్రాణం పోస్తుంది పార్వతీదేవి. కౌమారప్రాయం వచ్చే వరకు తల్లితో కలిసి ఇక్కడే ఉన్నాడన్నది పౌరాణిక కథ. అచ్చు నలుగుపిండితో చేసినట్లే ఇక్కడ ప్రతిమ రూపురేఖలు ఖచ్చితంగా ఉండవు. విద్యుత్ దీపాలు అవసరం లేకుండా పగటి వేళలో సూర్యకాంతి గుడి లోపల పడేలా దీన్ని నిర్మించడం ఇక్కడ ఉన్న ప్రత్యేక విశేషము. ఇప్పుడు విఘ్నహర క్షేత్రం గురించి తెలుసుకుందాము. ఓఝూర్ పట్టణంలో కుకడి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో రిద్ధి సిద్ధి సమేతంగా కొలువుదీరాడు గణపతి. ఆలయ శిఖరం బంగారు పూతతో మెరుస్తూ ఉంటుంది. పూర్వం ఈ ప్రాంతంలో విఘ్నాసురుడు అనే రాక్షసుడు మున్లను హింసించేవాడట. అప్పుడు వాళ్ళు ఏకదంతుణ్ణి వేడుకోగా స్వామి రాక్షసుడితో యుద్ధం చేస్తాడు. వినాయకుడితో గెలవలేని ఆ అసురుడు శరణు కోరి తన పేరు మీద స్వామిని అక్కడే కొలువు ఉండాలని కోరతాడు. అందుకే ఇక్కడ గణేశుణ్ణి శ్రీ విఘ్నేశ్వర్ లేదా విఘ్నహార్ వినాయక్ అని పిలుస్తారు. అప్పట్లో స్వామికి మునులు కట్టించిన ఆలయాన్ని తరువాతి కాలంలో చిమాజీ అప్ప పునర్నిర్మించాడట. ఇప్పుడు మహాగణపతి క్షేత్రం గురించి తెలుసుకుందాము. తన వరసిద్ధి ప్రభావంతో లోకకంటకుడిగా మారిన త్రిపురాసురుణ్ణి అంతమొందించేందుకు విఘ్నాధిపతి అయిన తన కుమారుణ్ణి తలుచుకొని యుద్ధం చేసి ఆ రాక్షసుణ్ణి సంహరిస్తాడు పరమశివుడు. ప్రతిగా ఆహరుడే స్వయంగా ఇక్కడ మహాగణపతిని ప్రతిష్ఠించాడని గణేష పురాణం చెబుతుంది. దక్షిణాయనంలో సూర్యకిరణాలు నేరుగా విగ్రహం మీద పడేలా నిర్మించిన ఈ ఆలయాన్ని తిరిగి 18వ శతాబ్దంలో పేష్వాలు నిర్మించారట. సిద్ధి రిద్ధి సమేతంగా పద్మంలో కొలువుదీరిన ప్రస్తుత వినాయకుడి విగ్రహానికి కింది భాగంలో 10 తొండాలు 20 చేతులతో మహోత్కట్గా పిలిచే వినాయకుడి విగ్రహం ఉందని భక్తులు అంటూ ఉంటారు. కానీ ఆలయ ధర్మకర్తలు అదేం లేదని చెబుతారు. ఒకప్పుడు మణిపూర్గా పిలిచే ఈ ప్రాంతాన్ని ఇప్పుడు రంజన్గావ్గా పిలుస్తున్నారు. ఇక్కడి నుంచి మళ్ళీ మయూరేశ్వరుని సందర్శిస్తే యాత్రాఫలం సిద్ధించినట్లే. ఇవండి అష్ట వినాయక క్షేత్రాలు, వాటి యొక్క ప్రభావం గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.